అమృత ప్రమేయ ఉదంతం మీద ఇంకా రోజు రకరకాలైనటువంటి తిట్లు, శాపనార్థాలు ఇవి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇది వ్యక్తిగత అసహనానికి దారి తీయకూడదు. అమ్మాయిని అలా వదిలేయడం బెటర్. మనం అమ్మాయికి ఏమీ మంచి చేయలేం లేదా ప్రయోజనం చేయలేం. దీంట్లో కులాలను చొప్పించాను, మతాలను చొప్పించాను, దీంట్లో రాజకీయాలను చొప్పించాను, పరిహారాల గురించి మాట్లాడతాను. మనం మాట్లాడినంత మాత్రాన మారిపోవు. అక్కడ ఒక చిన్న వయసులో ఎదురు దెబ్బలు తిన్నటువంటి మనిషి, అది మంచా చెడు అనేది కాలం నిర్ణయిస్తుంది. అమ్మాయి తెలుసుకుంటుంది, తేల్చుకుంటుంది. మనం ఏమి అమ్మాయికి ఏమి సహకరించక్కర్లేదు. కానీ తిట్లు శాపనార్థాలు అనవసరం. ఆమె తండ్రి ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చారు, కరెక్టే. ఇక్కడ 9th క్లాస్ లవ్వుల్ని ఎవరూ అంగీకరించరు. కానీ 9th క్లాస్, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 9th క్లాసుల్లోనే లవ్వులు పుట్టడానికి కారణం ఏంటి? ఇవాళ ఉన్నటువంటి ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకటే, తల్లి తండ్రి. ఒకప్పుడు తల్లి బాధ్యత బిడ్డల్ని పెంచడం, అయితే తండ్రి బాధ్యత సంపాదించి పెట్టడం. ఆ వచ్చిన సొమ్ముని బాధ్యతగా ఎలా ఖర్చు పెట్టాలి, బిడ్డలు ఎలా ఎదిగే విధంగా చూసుకోవాలన్నటువంటిది నాడు తల్లులు చేసేటువంటి. ఈ మధ్య కాలంలో పెరుగుతున్నటువంటిది ఏంటంటే, ఇద్దరూ కూడా సంపాదనయావా, లేకపోతే కనుక ఇద్దరూ కూడా సమాజంలో గుర్తింపు కోసం పడుతున్నటువంటి తపనలో పడి బిడ్డల మీద స్ట్రెస్ పెంచుతూ ఉన్నారు. అంటే బిడ్డల మీద తమ ఆశల్ని రుద్దుతూ ఉన్నారు. ఈ ఆశలు రుద్దుతూ ఉండటం వల్ల వచ్చేటువంటి భారాన్ని రిలాక్స్ చేసుకోవడానికి స్నేహాల వైపుకి దారితీస్తున్నారు. ఈ స్నేహాల్లో 100కి 70 చెడువే ఉంటాయి. లేదా కొత్త అంటే తమ ఆవేదనను వ్యక్తపరుచుకోవడానికి ఒక సోర్స్ వెతుక్కుంటున్నారు. ఆ వెతుక్కునేటువంటి క్రమంలో స్కూళ్ళల్లోనే లవ్వులు పుడుతున్నాయి. అంటే ఎవరైతే ఊరడిస్తారో, ఎవరైతే అయ్యో పాపం అంటారో, వాళ్ళు అయ్యో నా గురించి ఇంత పాజిటివ్, ఆ వయసులో అదే గొప్ప హీరోయిజం. లేదా ఆ పిల్ల గురించి పిల్లోడు ఏదన్నా ఎవరితోనన్నా దెబ్బలు తింటామో, ఎవరితోనన్నా తిట్లు తింటే, అదిగో నా కోసం టీచర్తో తిట్లు తిన్నాడు, నా కోసం వాళ్ళతో తన్నులు తిన్నాడు, ఇదొక హీరోయిజం. లేదా ఇదొక లవ్కి ఒక సంకేతం అవుతుంది. అక్కడి నుంచి ప్రారంభం అయ్యేదాన్ని అక్కడ తుంచాలని ప్రయత్నించే కొద్దీ ఇంకొంచెం పెంచుకుంటూ పోయినటువంటి వ్యవస్థ. అక్కడ తను ఆ కులం వాడు కాబట్టినే పెళ్లి చేశాడా చేయలేదా, లేకపోతే ఆస్తులున్నా కూడా చేయలేదా, ఇవన్నీ అనవసరమైన చర్చ. అది వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం, రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి అంశం. ఈవేళ అమ్మాయి మాట్లాడేటది రైటా రాంగా, ఇవన్నీ కూడా మనం మాట్లాడే అనవసరం. ఒక ఆవేదనలో, ఆగ్రహంలో, ఆక్రోషంలో బోలెడు మాటలు వస్తాయి. అక్కడ స్థిత ప్రజ్ఞతతో మాట్లాడడానికి ఆ పిల్ల అంత 40 ఏళ్ళు దాటిపోయినటువంటి మనిషి కాదు. ఆ వయసులో తను ఎవరినైతే నమ్ముకుని వచ్చిందో, ఎవరి మీదనైతే నమ్మకం పెట్టుకుందో, ఆ మనిషి ప్రాణాలు తీసినప్పుడు వచ్చేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆగ్రహం, ఆవేశం. రెండవది, దానికి కారణం తన తండ్రే కావడం అన్నటువంటి దాంతో వస్తున్నటువంటి మాటలు. దీన్ని మీడియా ఫోకస్ చేసే కొద్దీ ఇంకా ప్రొవొకేషన్. ఆ మాట్లాడుతున్నప్పుడు ప్రశంసించే వాళ్ళ కొద్దీ పక్కనే ఉంటారు, తిట్టేవాళ్ళు దూరంగా ఉంటారు. ప్రశంసించే కొద్దీ ఇంకొంచెం మాటలు వస్తూ ఉంటాయి. ఈ సందర్భంలో దాంతో ఏదో జరిగిపోతుంది, దేశం ఏం మారిపోదు. ఇవాళ ఈ సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఒకటి మాత్రం చెప్పచ్చు, దళిత కుటుంబాలు మాత్రం అమ్మాయికి పూర్తిగా అండగా ఉంటాయి. ఎందుకంటే మనం అగ్ర కులాలకి లేదా అగ్రవర్ణాలు లేదా దళిత ఏతర కుటుంబాల్లో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే కనుక ఎక్కడికక్కడ సొంత బంధువుల మధ్య కూడా గ్యాప్ బోల్డ్ అంత ఉంటుంది. పట్టించుకునేది తక్కువ ఉంటుంది, సపోర్టింగ్ తక్కువ ఉంటుంది. పెళ్ళిళ్ళల్లో, పేరెంటాల్లో ఈ మధ్యకాలంలో ఎందుకు ఏజెన్సీల మీద పడి బతుకుతున్నారు అంటే, ఇదివరకటి రోజుల్లో కలిసి వడ్డన చేసే రోజు నుంచి ఈవేళ ఎవరో ఒకళ్ళకి ఈవెంట్ మేనేజర్లకు అప్పచెప్పుకునేటువంటి స్టేజీకి ఎక్కువగా అగ్రకులాలు అగ్రవర్ణాల్లోనే రావడానికి కారణం ఏంటంటే సహకరించేటువంటి వ్యవస్థలు తగ్గిపోవడం. కానీ దళితుల్లో మాత్రం ఆ స్నేహభావం, ఆ సోదర భావం, ఆ అండగా ఉండేటువంటి భావం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒప్పుకు తీరాలి. వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ సంస్కారం ఖచ్చితంగా అమ్మాయికి అండగానే నిలబడేటువంటి శక్తి, ఇంకా తమ కోసం, తమ వాడి కోసం త్యాగం చేసినటువంటి లేదా నష్టపోయినటువంటి బిడ్డకి ఖచ్చితంగా అండగా ఉంటారు. ఇప్పుడు మనం తిట్టిపోసినంత మాత్రాన అండపోదు, లేదా అండ పోగొట్టాలని కోరుకోవడం కూడా దుర్మార్గం. కాబట్టి అమృతని అనవసరంగా ఇంకా రోజు దాని గురించి చర్చించి అమృతరావు మంచి చేశాడా, అమృత చెడగొట్టిందా, మారుతీరావు చెడు చేశాడా, అమృత మంచి చేసిందా లేదా, ఈ చర్చలు అనవసరం. జరిగింది జరిగింది. అది ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పెంపకము వ్యవహారంలో ఉంటుంది. వాళ్ళు అమ్మాయికి ఇచ్చినటువంటి అండ ఉంటుంది, అమ్మాయి పొందినటువంటి స్వాంతం ఉంటుంది.
ఒక ఫీలింగ్ అనేటువంటిది ఎందుకు పుడుతుంది అనేది ఎవరు చెప్పలేరు. ఒక మనిషిని చూడగానే ఒకళ్ళకి అద్భుతం అనిపిస్తుంది, ఒకళ్ళకి చికాకు పుట్టుతుంది, ఒక తాము కోరుకున్నటువంటి విధంగా అవతల వాళ్ళు మాట్లాడితే వాళ్ళని చూసినప్పుడు అభిమానం పుడుతుంది, తాము కోరుకునేటువంటి తాము అనుకున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని చూసినప్పుడు అసహ్యం పుడుతుంది. ఇది వ్యక్తికి సహజ సిద్ధంగా ఉండేటువంటి మానసిక లక్షణం. ఆ మానసిక లక్షణాలతో మనం అమ్మాయిని చూస్తూ తిట్టిపోయడం వల్ల ఒరిగేది ఏం లేదన్న నిజాన్ని గ్రహిద్దాం. అమృతం తన బతుకుని తను బతికనిద్దాం. ఇంత చిన్న వయసులో ఎదురైనటువంటి ఒక కష్టం నుండి తను బయటపడాలి, ఎదగాలని కోరుకుందాం. ఆ పిల్ల తను కోరుకున్నటువంటి ఆశయాలు, ఈ రోజున తను చెప్తున్నటువంటి మాటలకి తగినటువంటి విధంగా ఎదగాలని కోరుకుందాం. ఇవాళ వెళ్ళేసి అమ్మాయి ఏమి తండ్రి ఎదురుకుండా నిలబడి హత్యలు చేసే అంత ఇదేం కాదు. ఆవేశంలో మాట్లాడేటువంటి మాటలు ఉంటాయి, ఆ మాటలనే మనం బూచిగా చూపించి అనవసరమైన విమర్శలు చేయడం వృధా. ఇక్కడ ఒక్కటే, ఈ ఇన్సిడెంట్ తర్వాత మనం ఆలోచించుకోవాల్సింది మన పిల్లలకి మనం ఇస్తున్న సమయం ఎంత, మన పిల్లల విషయంలో మనం సరైనటువంటి దృక్పథంతోనే వాళ్ళ ఆలోచనలను పంచుకుంటున్నామా, వాళ్ళకి కష్టం వస్తే మన దగ్గర చెప్పుకునేటువంటి విధంగా మనం వాళ్ళతో ఉంటున్నామా, సఖ్యతగా ఉంటున్నామా లేదా, లేదా వాళ్ళు రేపొద్దున వేరే నిర్ణయం తీసుకుంటే మనం ఏం ఎలా ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా అండగా ఉండాలి, వాళ్ళని వదిలేయాలా, వదిలేసేటువంటి ధోరణి అయితే తప్పు, ఖచ్చితంగా అండగా ఉండాలి, ఆ అండ ఎలా ఉండాలి. అదే సందర్భంలో వాళ్ళు మనం అనుకో వాళ్ళని ఒక దిశగా, అంటే మీరు ప్రేమించడం తప్పు అనేటువంటిది ఈ వయసులో చెప్తే దుర్మార్గం, ఎందుకంటే చెప్పినందువల్ల ఆగిపోయేది ఉండదు కానీ ఇంకొంచెం దాపరికం పెరుగుతుంది. అలా కాకుండా మీరు ప్రేమిస్తే ఒక చక్కగా మీ చదువులు పూర్తి చేసుకోండి, మీరు ఉద్యోగాల్లో సెటిల్ అవ్వండి, సెటిల్ అయిన తర్వాత మీరు పెళ్లి చేసుకోండి, అంతేగాని ప్రేమించడం దుర్మార్గం, ఇంకొక కులపోళ్ళని ప్రేమిస్తే దుర్మార్గం, లేకపోతే ఇంకొకళ్ళని మా అమ్మా నాన్నలు చెప్పిన వాళ్ళని కాకుండా పెళ్లి చేసుకుంటే దుర్మార్గం, ఇట్లాంటి మాటలు చెప్తే ఇంకొంచెం రెవల్యూషనరీ మెంటాలిటీ వస్తుంది. 15 నుంచి 25 లోపు ఉన్నటువంటి యువతరానికి ఏది వద్దంటే అది చేస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి విధంగా దీన్ని చూసుకుని ఇంకొంచెం రెచ్చిపోవద్దు. పిల్లల విషయంలో నెగిటివ్గా తయారు చేసుకోవద్దు. మనం అమృత విషయంలో నేర్చుకోవాల్సినటువంటిదల్లా ఏంటంటే, తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల పూర్తి బాధ్యతగా లేకపోతున్నారా, లేదా బిడ్డల ఆలోచనలకు అనుగుణంగా తమ ఆలోచనలు మార్చుకోలేకపోతున్నారా, ఎక్కడ లోపం ఉంది, తల్లిదండ్రుల ఇష్టాలకు అనుగుణంగా బిడ్డలు ఎందుకు ఎదగలేకపోతున్నారు, బిడ్డల ఇష్టాలకు అనుగుణంగా తల్లిదండ్రులు ఎందుకు మారలేకపోతున్నారు, ఇది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని అటు బిడ్డలతో కూర్చుని మాట్లాడుకుంటే బెటర్ తప్పించి, అనవసరం ఈ తిట్లు శాపనార్థాలు చేసినంత మాత్రాన సమాజం మొత్తం మారిపోయి రేపటికి రేపైతే మారిపోయేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఇప్పటికన్నా ఈ వివాదం మీద వృధా కామెంట్లను మానుకుంటే బెటర్ అన్నది నా ఉద్దేశం.